हेलो अंडी, वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स। ई रोज मनम इंकोक ईजी डिजाइन चेद्दामंडी टाजल्स। दीनिकि मनम 2 इंचेस कोकटी मार्क्स पेट्टुकुन्नामु, इक्कड पेट्टुकुन्ना कदा 2 इंचेस कोकटी, इक्कड ओकटी, इंका इक्कड ओकटी, इंका इक्कड ओकटी, इला 2। इदेंदि इंत बार वच्चिंदि, रांग पेट्टा। इक्कड ओकटी, ఇక్కడొకటి, ఇది లేదు, ఇలా 2 ఇంచెస్ ఒకటి మార్క్స్ పెట్టుకున్న తర్వాత అండి మనం ముందుగా ఏం చేద్దామంటే రింగ్ బీడ్స్ తీసుకుందామండి। ఇలా రింగ్ బీడ్స్ తీసుకొని టాజల్ లాంగ్ లెంగ్త్ లో థ్రెడ్స్ తీసి పెట్టుకుంటారు కదా, ఇలా తీసి పెట్టుకున్న తర్వాత దీన్ని మనము రింగ్ కి కడదాము। ముందుగా దారాలు కాస్త సర్ చేసుకోండి, సర్ చేసుకున్నాక దీని లోపల పెట్టేసేయండి। పెట్టేసి ఇది అడుగు వరకు తీసి హోల్ ఉన్న సైడ్, హోల్ 2 సైడ్స్ ఉంటుంది కదా, 1 సైడ్ మనము టాజల్ కట్టుకుందాము। ఇలా ఇలా జరీ తీసుకొని కట్టుకుందామండి। ఇలా థ్రెడ్ పెట్టుకున్న తర్వాత జరీ తీసి ఇలా ఈజీగా చుట్టేసుకుందాము। అది జరీ ఊడిపోకుండా కాస్త పైకి కిందకి మలిచి ముడేసేసుకోండి। ఇలా ముడులు కూడా కాస్త ఎక్కువగానే వేసుకోండి, చుట్టే ప్రతిసారి కూడా ముడొచ్చేలాగా చూసుకోండి, ఓకేనా? అలా అయితే మనకి జరీ ఊడిపోకుండా ఉంటుంది। అలా చుట్టుకున్న తర్వాత ఇగో ఇలా టాజల్లు అన్ని కూడాను లెంగ్త్ చూసుకొని మనకు సరిపోయే లెంగ్త్ లో మనం ఇలా కొన్ని కట్ చేసి పెట్టుకుందామండి। సారీ వచ్చేసి నేను 2 ఇంచెస్ ఒకటి చేస్తున్నాను కాబట్టి నాకు 24 ఆర్ 26 వస్తాయి, ఎందుకంటే ఇది పట్టు చీర అండి, చాలా పెద్దగా ఉంది, అందుకోసం అనేసి నాకు 25 పైన పట్టొచ్చు, 25 ఓకేనా? అంతే, దాని తర్వాత ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ పైన వచ్చేసి మనము కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకుంటాను। ఆ 8 లైన్స్ తీసుకొని శారీకి ముడేసేయండి। ఇలా ముడేసిన తర్వాత ఈ చిన్న బీడ్స్ ఉంటాయి కదా అండి, మనం రోజు వాడుకునే 1 mm సైజ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకున్నాను। వీటితో పాటు కొన్ని లీఫ్స్ తీసుకోండి, ఓకేనా? ఫస్ట్ అయితే 2 బీడ్స్ ఇవి తీసుకోండి, 1 mm సైజు 2 బీడ్స్ తీసుకొని 1 లీఫ్ తీసుకోండి। దాని తర్వాత 2 ఈ బీడ్స్ తీసుకోండి। తీసుకున్న తర్వాత శారీ కలర్ వచ్చేసి నాకు ఇంకో అలా ఉంటుందన్నమాట, ఆ శారీ కలర్కి నాకు ఈ బీడ్స్ సరిపోతాయి అన్నమాట, అందుకని నేను ఈ కలర్ 1 బీడ్ ఒకటి యూజ్ చేసుకున్నాను, ఓకేనా? ఇలా బీడ్ పెట్టుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు చూసుకొని ఎగ్జాంపుల్గా పైన పెట్టుకోవచ్చు, లేదా ఇలా 1/2 ఇంచ్ వరకు ఇలా ఇలా చూసైనా సరే కుట్టుకోవచ్చు అండి। ఇలా పెట్టుకున్న తర్వాత ఈ బీడ్లో నుంచి వెనక తీయండి, ఓన్లీ ఆ బీడ్కి ఒక్కదానికే। తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని దాని తర్వాత లీఫ్ తీసుకొని మళ్ళీ 2 బీడ్స్ 1 mm సైజ్ గోల్డ్ బీడ్స్ తీసుకొని ఇటువైపు కూడా 1/2 ఇంచ్ వచ్చేలాగున పెట్టుకుందాము। అయితే ఇదొక ప్రాసెస్ అన్నమాట, ఇక్కడ మనం ముడేసేసుకొని మళ్ళీ ఇలా ముడేసేసుకొని తర్వాత టాజల్ కట్టుకోవచ్చు, అలా కాకుండా ఇదొక ప్రాసెస్, ఇలా మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము। ఇక్కడైనా కట్టుకోవచ్చు, లేదంటే ఈ బీడ్స్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా అయినా సరే కట్టవచ్చు, అలా మనం రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం కదా। ఇప్పుడు నేను చేసిందైతే ఇవి ఆపేసి ఇక్కడ థ్రెడ్ తీసాం కదా, తీసిన తర్వాత క్యాప్ తీసుకుందాము ఒకటి, ఇలా ఫ్లవర్ క్యాప్ ఒకటి తీసుకున్నాను, ఫ్లవర్ క్యాప్ పెట్టేసి దాని తర్వాత ఈ రింగ్ లోపలికి నీడిల్ తీసి, ఓకేనా? ఈ బోర్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఉంది కదా అండి, అందుకని నేను రెడ్ కలర్ బీడ్స్ కూడా తీసుకున్నాను। 1 కలర్ బీడ్ తీసుకొని ఇది స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఈ బీడ్ వెనక్కనేసి రెడ్కు ఇంకా రింగ్ ఇంకా ఫ్లవర్ బీడు ఈ మూడింటికి నీడిలు ఇలా పైకి తీయండి,
ఓకేనా, లూజ్ లేకుండా ఈ స్మాల్ బీడ్ని లాగుతూ సరిచేసుకోండి. చేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి వచ్చిన లైన్ థ్రెడ్ ఉంది చూసారా, దానికి కలిపి ముడేసేయండి. ఇక్కడ లాక్ లాగా వస్తుంది, ఇలా చేసేయండి. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇవి తీసుకుందాము, టూ బీడ్స్ వన్ లీఫ్, మళ్ళీ టూ బీడ్స్ ఇలా తీసుకొని ఇప్పుడు హాఫ్ ఇంచ్ వరకు చూసుకొని కట్టేసుకుందాం. ఓకేనా, ఇంతే అండి. ఇంకా ఇవాళ డిజైన్ అయితే ఇలానే చేసేసాను, వదిలేసాను. ఇంకా గ్రాండ్గా ఏం ప్లాన్ చేయలేదు. ఎందుకనంటే నాకు ఈ శారీస్కి వచ్చేసి బయటికి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయే శారీస్ అన్నమాట. నాకు ఇవి బల్క్లో వస్తాయి కాబట్టి వీటికి నేను రేటు ఎక్కువగా పెట్టలేను. అందుకోసం అనేసి నేను తక్కువ రేట్లోనే ఇలా చేసేసాను. ఇలా 2 ఇంచెస్కి ఒకటి చేసుకున్నవి మనము ఎంత ప్రైస్ తీసుకోవచ్చు అంటారు చెప్పండి. 300 నుంచి తీసుకోవచ్చు, 300, 350 అట్లా తీసుకోవచ్చు. ఓకేనా మరి. అయ్యయ్యో నేను తప్పు కట్టా. ఇంకా అంతే అండి, ఈ డిజైన్ అయితే కాస్త దూరం దూరంగానే వస్తుంది. దూరం దూరం నేను చేశాను, మీరు 1 ఇంచ్కి 1 ఇంచ్కి ట్రై చేసినా పర్లేదు. ఇప్పుడు ఇదే 1 ఇంచ్ వచ్చింది కదా, సేమ్ ఇదే మనకి గ్యాప్ లేకుండా ఇక్కడ నుంచి వచ్చినట్లయితే 1 ఇంచ్కి ఇంకా దగ్గరగా వస్తుంది కాబట్టి చూడడానికి కూడా బాగుంటుంది. ఓకేనా, మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఈ ఐడియా కూడా నచ్చితే. ఓకేనా అండి, దీంట్లోనే ఇంకా ఏమైనా డిఫరెంట్గా చేయొచ్చేమో ఒకసారి చూడండి. వేరేలా ట్రై చేశాను కానీ అది అంతలా నచ్చలేదు, బాగాలేదు. అందుకని ఆపేసి ఇది చేసుకున్నాను. పర్లేదు అనిపించింది ఇది కొంచెం, అందుకని ఉంచాను. నాకు అంత పర్టిక్యులర్ ఏం కాదనమాట, ఇవి వదిలేసాను అంతే. ఇక కొన్ని చీరలకు ఏందనంటే అలా తీసేయాలని అనిపించదు. కొంతమంది వాటికి అయితే ఉన్నా లేకపోయినా పెట్టినా పెట్టకపోయినా చేసేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రానికి నాకు అసలు చేయాలనిపించదు, కానీ తప్పదు కదా, చేసేస్తూ ఉంటాను. ఇలా చేసుకున్న డిజైన్ అయితే దగ్గర దగ్గరగా ఉండదు, దూరంగానే ఉంటుంది కాబట్టి మనం 300 నుంచి 350 అట్లా తీసుకోవచ్చు అండి. ఈ డిజైన్కి అయితే 350 లాస్ట్, ఇంకా దూరం వస్తుంది కాదు. కొంచెం బీడ్స్ ఎక్కువ వాడతాం అంతే. ఇంకా సింపుల్ డిజైనే కదా, హార్డ్ వర్క్ ఏమి ఉండదు ఇందులోను. మనకి టైం కూడా కాస్త తక్కువగానే పడుతుంది, అంత టైం అయితే ఏం పట్టదు. ఇంకేనా, రెగ్యులర్గా మనం చేసుకునే డిజైన్స్తో పాటే ఉంటుంది కాబట్టి మనము 350 వరకు ఛార్జ్ చేసుకోవచ్చు దీనికి. ఓకేనా అండి, ఇంకా అంతే. మరి రేట్ కూడా చెప్పేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లోనూ ఇలానే చాలా సింపుల్ వేలోనే చేస్తూ పోతూ ఉంటానండి డిజైన్స్. గ్రాండ్ డిజైన్స్ కూడా చాలా సింపుల్గా అందరూ చేసుకునేలాగా చేస్తాను, అలాగే అందరికీ అర్థమయ్యేలాగున ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. చాలామంది కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది పర్లేదు అర్థమవుతుంది అనేసి. ఓకేనా, అందుకనే అంటున్నాను అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాననేసి. ఓకేనా, మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఇది అర్థమవుతుందిలే, ఇంకేదన్నా డిజైన్ అర్థం కాకపోతే, ఒకవేళ మీకు రాకపోతే చెప్పండి, చూద్దాం. ఓకేనా, మరి నంబర్ ఉంది కదా అనేసి ఊకే మెసేజ్ చేయకండి. అది ఏందనంటే కొన్ని ఉంటాయి కదా అండి టైమింగ్స్, మార్నింగ్ 9 తర్వాత 9 మార్నింగ్ 9 నుంచి
ఈవినింగ్ 9 వరకు అయితే ఓకే అండి. ఆ తర్వాత అయితే నేను రెస్పాండ్ అవ్వలేను. చాలామంది అయితే నైట్ లిమిట్ లేకుండా పెట్టేస్తున్నారు. అవి ఏం లేవు, దాంట్లో రేట్ అడగడం తప్ప. అందుకోసం అనేసి చెప్తున్నాను, మరి ఆ టైం వరకు వద్దండి కొంచెం. అంటే 11, 12 కూడా వస్తున్నాయి అన్నమాట, అందుకని అంటున్నాను కొంచెం చూసుకోండి, ఇబ్బంది అయిపోతుంది కదా అని అని అంతే. ఓకేనా అండి, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు అయితే నేను మీకు రెస్పాండ్ అవ్వగలను. ఓకేనా, కానీ 1-2 సార్లు మెసేజ్ పెట్టేసి చూడండి, నాకు టైం ఉండి రిప్లై ఇవ్వగలిగితే ఓకే, ఒకవేళ ఇవ్వలేకపోతే చూసుకొని టైం ఉన్నప్పుడు ఇస్తాను. ఆ లోపల కంగారు పడిపోకండి, తిట్టకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. ఇక డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇగో ఇక్కడ గ్యాప్ మర్చిపోయావు, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది గ్యాప్. ఇలా ఉంటుందండి డిజైన్ అయితే. ఓకేనా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కంపల్సరీగా ట్రై చేస్తే ట్రై చేయండి. ఓకేనా, శారీ వచ్చేసి ఇది అనమాట, పట్టు చీర ఉంటుంది. చేయించుకుంటే మంచి డిజైనే చేయించుకోవచ్చులే, కానీ ఇవాళ కాదనమాట. ఓకేనా, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.